अभी शिवमोटाकोनी मैं जडी गार अभी सब जडी गार मंडल लीगल सर्विस दाखिल चाचा आने एंक्वर चेयन चपे आवड़ अल्ली चूस एम रिपोर्ट इच्छारे वाल दर तीन एमी ले चंपा बाबूने वाली रिपोर्ट वाल इंटर चूसा एमी ले मरी इला रिपीट का मैं मेरेस्टर अंदा पद्धत अवलंबिस्टर वाटी अच्छे मेम इंकोक अभी एंतने दुकान मेम अच्छी चूस अंदर कहीं चूस्ते अभी उन्ई अजु डबुल मैडम वीको सारी वीकली वन डबुल वाली अच्छुकने इंटे इंदा चूसा अभी अंत एपड़ो चोट मिसे चोट उ दीर अंत यूनियन अटे आलरे यूनियन उसे पद्धति पेको अंदर अदे फावे इन चयन वाल अंदर बलवासी सर रिकवर अने पे पड़को काबटे वर्कर्स इन पे इष्टे अट्ला पे का संघटन अंदर एला लाइन पे वाली अटे असल लाइटे प्रति वाली वाटर सप्लाई मंच नीर दर पिगर उठे वाली एडुकेशन हेल्थ चिंटे हेल्थ पेदवाड़ा सर हेल्थ प्रॉब्लम वाली डाक्टर चूपा इलावी चाहिए अलगे वाले संक्षेम पथकाले कष्ट अभी चूसा कष्ट मन अगर तब कड़े प्रभुस्था की वेरे देश वेरे राष्ट्रीय वाले चुपाने अवी अवाइड इंश्योरेंस कवरेज
ఒక వర్కర్ 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ వర్కర్ కు అన్ని సౌకర్యాలు చేస్తారు ఇస్తారు అయితే ప్రతి నెల 1 రూపాయి పేమెంట్ చేయాలి ఒకటే రూపాయి అది మీ సేవ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ వలస కార్మికులు లేదా అంతర్రాష్ట్ర ఇప్పుడు ఒరిస్సా నుంచి వచ్చారన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారన్నారు పక్క ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారన్నారు మహారాష్ట్రకి వెళ్ళి వచ్చారన్నారు ఈ వర్కర్స్ను మనం అక్కడ నుంచి వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోటో మీ సేవకి వెళ్ళి ఆయన వర్క్ ఏం పని చేస్తాడో యజమాని కంటే అప్లై చేస్తే మనం వాళ్ళకి భవన నిర్మాణ కార్మికుల ద్వారా సంస్థ ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఈ బెనిఫిట్స్ ఈ ప్రభుత్వం ద్వారా అన్ని ప్రమాదవశాత్తు అనే పదము ఇటుక బట్టి కారణమే కావచ్చు కన్స్ట్రక్షన్ చేసే స్థలమనే కావచ్చు లేదా వెళ్తూ వెళ్తున్నదని జరగవచ్చు ప్రయాణం చేస్తుంటాం జరగవచ్చు లేదు వేరే రకాలుగా జరిగినప్పుడు FIR 15 లక్షల రూపాయలు ప్లస్ 30,000 రూపాయలు అంటే 6,30,000 రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది రిజిస్టర్డ్ అయిన వర్కర్ కు ఈ బెనిఫిట్ ఉన్నది ఇది మీరు వర్కర్ కు చెందేటట్టు చేయాలి రెండోది వర్కర్ మన దగ్గర 6 నెలలే ఉంటున్నారు అంటున్నారు 5 నెలలు ఉంటున్నారు అంటున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో కనుక ఏమైనా నేచురల్ డెత్ కనుక జరిగినా కానీ 1,30,000 రూపాయలు ఆ వర్కర్ కు ఇచ్చేటట్టు ప్రభుత్వం చూస్తుంది ఈ శ్రమ కార్డ్ కూడా ఉన్నది ఈ శ్రమ్ కార్డ్ లో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అది మీ దగ్గరకు వచ్చిన ప్రతి వర్కర్ కు రిజిస్టర్ చేయించాలి దాని ద్వారా ప్రభుత్వం భారత ప్రభుత్వము 2 లక్షల రూపాయలు ఇది వాళ్ళకి చేసేటట్టు చేయాలి ఇక మూడోది ఆర్మంలో బాల్పడలో జరిగిన సంఘటనలో భోజనం లేదు అనేది రాస్తారు అయితే మీకు నేను విన్నవించేది ఏంటంటే మనవి చేసేది ఏంటంటే ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు కనుక తీసుకొస్తే అది మాకు చూపెట్టినా లేదా తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళినా ఇక్కడ జన ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారో వాళ్ళు కూడా అట్లా రేషన్ ఇస్తారు కాబట్టి మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ దగ్గరికి వచ్చే ప్రతి వర్కరు 3 కాగితాలు తప్పనిసరి ఉంచుకుంటూ ఇంకా 2 కాగితాలు ఎక్కువ ఒకటి రేషన్ కార్డ్ తప్పనిసరి తెప్పించుకోవాలి దాన్ని అక్కడ భాషలో వాళ్ళ భాషలో గరీబీ కార్డు అది ఉండాలి 2 ఆధార్ కార్డు ఉండాలి ఓకే 3 బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇది తప్పనిసరి ఉండేటట్టు చూడాలని మీకు మా రిక్వెస్ట్ అంతేకాకుండా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటిది ఏంటంటే మీరు తప్పనిసరి లేబర్ డిపార్ట్మెంట్ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి లైసెన్స్ తీసుకోవాలి 2 కాగితాలు తప్పనిసరి ఉండాలి ఇది కాక లేబర్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళకి జీతాలు ఎంత వేతనం ఎంత తీసుకున్నాము అడ్వాన్స్ ఎంత ఇస్తున్నాము ఖర్చులు ఎంత ఇస్తున్నాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ అడ్రస్ వాళ్ళ పేర్లు ఆధార్ కార్డు నంబరు సెల్ నంబరు ఇవన్నీ రిజిస్టర్స్ మీరు మెయింటైన్ చేసి ప్రతి వారం ఎంత పేమెంట్ చేస్తున్నామో ఆ పేమెంట్ యొక్క వివరాలను మీరు రాసి ఉంచుకోవాలి ఒకవేళ మీరు కనుక ఈ కాగితాలు చేయకుండా చేస్తే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీకు అనేక సమస్యలు వస్తాయి చట్టపరంగా సమస్య రాకుండా చూడాలి అంతేకాకుండా మీరు వర్క్ స్పాట్లో ఏమైనా చెడు జరిగితే చట్టం మాకు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే మేము చట్టం పరిధిలోనే మేము వాళ్ళకు స్కూల్ జాయిన్ చేయించాలి అక్కడ టీచర్ ఉందా లేదా అవన్నీ మీరు చేయాల్సి వస్తారు.
ప్రిన్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి గారు మనల్ని అడ్రస్ చేయడానికి, మనల్ని వినడానికి, మనల్ని కనపడడానికి, మనతో మాట్లాడడానికి వారు వారి అమూల్యమైన సమయం మనకు ఇచ్చినందుకు మీ అందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వీకరించాలి. సో మీకు మా యజమానుల తరఫున మీకు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా యజమానులు వాళ్ళ కొన్ని సమస్యలు కోర్టు దృష్టికి, లీగల్స్ అథారిటీ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యలు ఏంటిదంటే వాళ్లకు వర్కర్స్తో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది, ఇంకా ప్లస్ వాళ్ళతో కొంచెం ప్రాబ్లం ఉంది అనేది. అయితే మేడం సెక్రటరీ గారమ్మ, ఆనరేబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ అమ్మ గారు అవి అడ్రస్ చేశారు. వాటి సమస్య ఏం లేదు, మీరు ఫ్రీ బిల్ అండ్ ఫ్రీ బిజినెస్ చేయండి అని చెప్పడం జరిగిందమ్మ. ఈ మా యజమానులు కూడా పాజిటివ్ రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మీరే వాళ్ళ దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీరే వాళ్ళని అడ్రస్ చేస్తే మంచి ఉండదని మీకు మా రిక్వెస్ట్. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో మీరు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. లాస్ట్లో వచ్చాను. అయితే మన మేడం చెప్పినట్టు, లేబర్ ఆఫీసర్ గారు చెప్పినట్టు మీకున్న సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకొచ్చారని చెప్తున్నారు. అంటే ఎలాంటి సమస్యలైనా కానీ మా వైపు నుంచి మేము ఆ సమస్యలను పరిష్కరించగలిగే వీలుంటే మాత్రం ఖచ్చితంగా మా వైపు నుంచి మీకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. మేము కోరుకునేది ఏంటంటే మన అందరం కూడా ఈ సొసైటీలోనే బతుకుతున్నాం. అందరం కోరుకునేది కూడా ఒక మంచి సొసైటీ కావాలని కోరుకుంటాం. ఏదైనా ఇబ్బంది వచ్చిన రోజులు ప్రభుత్వం మాకు అది చేయట్లేదు, లేకపోతే వీళ్ళు మాకు ఇది చేయట్లేదని మనం అనుకుంటాం. కానీ దానికంటే ముందు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా మనము ఏం చేస్తున్నాం, మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేది కూడా మనకి మనమే ప్రశ్నించుకోవాలి. సో మనకి ఏమైందో అంటే మనం హక్కుల గురించి మనం అడుగుతున్నప్పుడు మన బాధ్యతలు కూడా అంతే సమానంగా మనం స్వీకరించడానికి ముందుకు రావాలి. సో మీరందరూ ఇటుక బట్టి ఓనర్స్ ఉన్నారు. సో మీ వైపు నుంచి మీరు అంటే పనివాళ్ళని పెట్టుకున్నప్పుడు కానీ మీ వైపు నుంచి బాధ్యతగా మీరు చేయాల్సినవన్నీ ఇప్పుడుసార్లు చెప్పుకుంటారు మేడం, రిజిస్టర్స్ మెయింటైన్ చేయడం కానీ, ఆ పిల్లలకి ఏమైనా అవసరాలు అంటే పని వాళ్ళు వస్తే వాళ్ళ పిల్లలకి అవసరాలు చూడటం, అట్లాగే మనం చైల్డ్ లేబర్ అనేది మన దగ్గర అది న్యాయసమ్మతమైనది కాదు, మన పిల్లల్ని కూడా పనిలో పెట్టుకోవాలి. అది చాలామంది కొన్ని దగ్గర చూస్తున్నాము, పిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారు, చిన్న పిల్లల్ని అది లీగల్ కాకపోయినా కానీ చాలామంది చేస్తున్నారు. రేపు ఎప్పుడైనా అది ఎవరి నోటీస్ కన్నా వచ్చి కేసు అయినప్పుడు దాని నుంచి బయటకు రావడం కూడా కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి మన చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అంటే ఎప్పుడో నాకు ఏదైనా ఇబ్బంది వస్తే అప్పుడు వెళ్ళి చూసుకుంటాము అని అనుకునేది కాకుండా మీరు చేస్తున్న పని, ప్రతి ఒక్కళ్ళు మనం చేస్తున్న పనికి దానికి సంబంధించి ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, మనకి ఏం హక్కులు ఉన్నాయి, ఏం బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ మనం సక్రమంగా చేస్తున్నామా లేదా అనేది మనం గమనించుకుంటున్నాం. మన చుట్టూ ఉన్న వాళ్ళకి చేతనైనంత మంచి చేయగలిగితే ఖచ్చితంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక్క మీ పనికి సంబంధించే కాదు, మీ కుటుంబంలో కానివ్వండి, మీ కుటుంబ సమస్యలు కానివ్వండి, మీ చుట్టుపక్కల ఉన్న సమస్యలు, ఊరికి సంబంధించినవి, ఎట్లాంటి వాటికి సంబంధించినైనా కానీ ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వాటి వల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏంటి, అలాగే లోక్ అదాలత్ ఈ లోక్ అదాలత్లో కేసులు సెటిల్ చేసుకోవడం, ఒకసారి కేసు అయితే దాన్ని ఒకవేళ రాజీ పడేదైతే రాజీ పడిపోయి కేసు క్లోజ్ చేసుకోవడం మనకు ఉత్తమం ఇవ్వకట్లేదు. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు అందరూ తెలుసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మనం మన చుట్టూ ఉన్న సొసైటీని మంచిగా చేసుకోగలుగుతాం. ఇది ఏ ఒక్కళ్ళు చేసే పని కాదు, మీరు ఒక్కళ్ళు చేస్తే అయ్యేది కాదు, మీ మొక్కలను చేస్తే అయ్యేది కాదు. అందరం మన బాధ్యతలు గుర్తించి కలిసి నడిస్తేనే ఒక మంచి సమాజం.
సమాజంగా మనం ఏర్పరచుకోగలుగుతాం. ఇది ఒక్కరోజుతోనో ఒక్కళ్ళతోనో అయ్యేది కూడా కాదు, అది ఇంకా నిరంతరం జరుగుతూ ఉండాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని అట్లాగే మీ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మరొకసారి చెప్తున్నాం, లీగల్ సర్వీసెస్ నుంచి మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు కావాల్సినా మా వైపు నుంచి ఖచ్చితంగా అందించడానికి ప్రయత్నిస్తాము. సో అందరూ ఏదైనా సరే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహాయ సహకారాలు మా యజమానులకు ఉంటే ఉంటే విత్ 3 మిలియన్ ఇక నో బిజినెస్ అండ్ ఏదైనా సమస్య ఉంటే మీరు డోర్స్ ఓపెన్ ఉన్నాయి రమ్మని చెప్తున్నారమ్మా, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా యజమానులు మీతో చెప్పలేకపోతారు, మేమే భయపడతాం కాబట్టి. మీకు యజమానుల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చట్టపరిమితి లోబడేనట మిత్రులారా, పాయింట్ అర్థం చేసుకోండి. చట్టపరిధికి లోబడి మాత్రమే సహాయం చేయబడుతుంది, అది దాటి పనిచేస్తే శిక్షించబడుతుంది. అదర్వైజ్ అర్థం దాని అర్థం అది. సో ఎవ్రీ యాక్షన్ దేర్ మస్ట్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. Provided that the act, the rules, regulations has to be followed. అంటే చట్టము దాని వల్ల చేస్తుంది అనేది ఉంటుంది కాబట్టి చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మన రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, మన చిన్నపిల్లలను పనిలో పెట్టకుండా చూడాలి, వర్కర్స్లో ఉమెన్ సాధికారతను చూసుకోవాలి, ఉమెన్ సాధికారత ఉండేటట్టు చూడాలి, వాళ్లకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ సంక్షేమ పథకాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ వారికి చేరేటట్టు ఉండాలి. సంక్షేమంలో ఎప్పుడు కూడా భోజనం లేదు, వైద్యం లేదు, విద్య లేదు, ప్రయాణ ఖర్చు లేవు అనే ఆ మాటలు రాకుండా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. మిగతా విషయాలు కొన్ని లేవనెత్తారు మేడం, వాళ్ళ తరఫున మీకు మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు వాళ్ళందరికీ అవగాహన కలగడానికి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్, 9 డిపార్ట్మెంట్స్ అంటాం, లేబర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, ఆ తర్వాత ఈ ఇతరత్ర మైన్స్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇట్లా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం. ఓన్లీ మీ యజమానులను ఆ ఉద్యోగస్తులను చూసి వాళ్ళకు కొంచెం వీళ్ళ సమస్యలను పరిష్కారం చేసే దిశగా మీరు చర్య తీసుకుంటారని మేము వారందరి తరఫున మనవి చేస్తున్నాం. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ని కూడా మీరు చూసేసి ఒకసారి వాళ్ళ ద్వారా కూడా ఈ అవగాహన ఏర్పాటు చేస్తే వాళ్ళకి కొంచెం భయం లేకుండా ఉండి కొన్ని 3 వీక్తో పనిచేస్తే